We have been thinking about God's desire to bring fruit in our life. నేటి దినాల్లో మన యొక్క జీవితాల్లో ప్రభువు ఫలం తీసుకురావాలని ఆయన కలిగి ఉన్న ఆశను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. అండ్ ఎవ్రీ ట్రూ క్రిస్టియన్ వాంట్స్ టు బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్. ప్రతి నిజమైన క్రైస్తవుడు కూడా ఈ రీతిగా నిజమైన ఫలాన్ని ఫలించాలి. ఇన్ జాన్ 15 వి సా హౌ జీసస్ యూజ్డ్ ద పిక్చర్ ఆఫ్ ఎ బ్రాంచ్ ఇన్ ఎ ట్రీ. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చెట్టునకు దానికి ఉండేటువంటి కొమ్మ తీగకు ఉండే బాంధవ్యాన్ని వివరించాడు. అండ్ దట్ ఇస్ ఎ వెరీ వెరీ క్లోజ్ రిలేషన్షిప్. అదంతో సన్నిహిత బాంధవ్యం. ఇట్స్ అన్ ఇన్వర్డ్ రిలేషన్షిప్. అది అంతరంగ బాంధవ్యం. అది ద బ్రాంచ్ ఇన్ సైడ్ ద ట్రీ. ఆ తీగె ఆ ద్రాక్షావలిలో ఉంటుంది. అండ్ దట్ ఇస్ ద క్లోజ్నెస్ విత్ విచ్ ద లార్డ్ జీసస్ wants to be with each one of us. ఇటువంటి సాన్నిహిత్యం కలిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలో ప్రతి ఒక్కరితో ఉండాలని ఆశిస్తున్నాడు. యు మస్ట్ నెవర్ బి హ్యాపీ అంటిల్ యు హావ్ సచ్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్ జీసస్. ప్రభువైన యేసుక్రీస్తు వారితో అంతటి సాన్నిహిత సంబంధంలోకి వచ్చేంత వరకు కూడా నీవు ఎప్పుడు సంతోషంగా ఉండలేవు. యు నో దేర్ ఇస్ ఎ లా ఇన్ గాడ్స్ డీలింగ్స్ విత్ మ్యాన్ దట్ యు గెట్ యాజ్ మచ్ యాజ్ యు వాంట్. చూడండి, దేవుని యొక్క ఆ బాంధవ్యాల్లో లేకపోతే దేవుడు సంధించే విషయాల్లో ఒక నియమం ఉన్నది. నువ్వెంతగా కావాలంటే అంతగా నువ్వు పొందగలవు. దేర్ ఇస్ ఎ వర్స్ ఇన్ జేమ్స్ చాప్టర్ 4, యాకూబు 4వ అధ్యాయంలో మాట ఉంది. అండ్ వర్స్ 2, 2వ వచనం. ఇన్ ద లాస్ట్ పార్ట్, ఆఖరి భాగంలో ఇట్ సేస్, యు డు నాట్ హ్యావ్ బికాజ్ యు డు నాట్ ఆస్క్. దేవుని అడుగునందున మీకేమీ దొరకదు అని రాయబడింది. Did you hear that? జాగ్రత్తగా విన్నారా? You don't have because you don't ask. మీరు కలిగి ఉండటం లేదు కారణం ఏంటంటే మీరు అడగటం లేదు కనుక. That means God wants to give you something but you don't get it because you don't ask for it. దాని భావం ఏంటంటే దేవుడు మీకు ఏదో ఇవ్వాలని ఆశపడుతున్నాడు కానీ అది మీకు దొరకటం లేదు కారణం ఏంటంటే మీరు అడగటం లేదు. Now there are many things that God gives freely without asking. అనేకమైన సంగతులు ఉన్నాయి మనం అడగకుండానే దేవుడు వాటిని ఎంతో ఉచితంగా మనకి ఇస్తూ ఉంటాడు. Jesus said that he makes the sun to rise on the good and the evil people. యేసు ప్రభువారు చెప్పాడు, నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను నేను సూర్యుని ఉదయింప చేస్తున్నాను అన్నాడు. You know, you don't have to ask God to make the sun rise tomorrow morning. That will happen automatically. రేపు ఉదయ కాలం ముందు సూర్యుడు ఉదయించాలి అని నువ్వు ప్రభువుని అడగక్కర్లేదు, ఉన్నపాటున ఆయన ఉదయిస్తాడు. And about the rain also, Jesus said that he sends the rain on the righteous and the unrighteous equally. Varsham vishayamlo kuda prabhu annaru kada, neethi mantulu meda aneethi mantulu meda kuda ayana varsham kurpistunadu. And even physical health. Ante kaadu bhautikamaina aarogyam kuda. It's not only Christians who have physical health. There are a lot of ungodly people in the world who have got good physical health. Christovule kaadu aarogyanga undedi lokamulo undetundi aneka mandiki bhautikanga manchi aarogyam undi. When you look at all earthly material things, we find that God gives them freely to all people in the world. భూ సంబంధమైనటువంటి వస్తు రూపకమైన సంగతులు చూస్తే ఈ లోకములో ఉన్న వారందరికీ కూడా దేవుడు వాటిని ఉచితంగా అందిస్తూ ఉన్నాడు. In your own hometown or village, you see so many ungodly people. They never pray to God, but they get so many material things. మీ యొక్క సొంత ఊరిలో మీ గ్రామాల్లో చూస్తే భక్తి లేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారు దేవుడికి ఎప్పుడూ ప్రార్థన చేయరు, అయినా వారు అన్ని పొందుతూనే ఉంటారు. They are not Christians, they don't believe in the Bible. వారు క్రైస్తవులు కాదు, బైబిల్ ను వారు నమ్మరు. దే డోంట్ ఆస్క్ గాడ్ ఫర్ ఎనీథింగ్. దేని గురించి కూడా వారు ప్రభువుని అడగరు. బట్ దే గెట్ సో మెనీ మెటీరియల్ థింగ్స్. అయితే వస్తు రూపకమైనటువంటి సంగతులు ఎన్నో పొందుతుంటారు. దేర్ ఆర్ మెనీ అన్గాడ్లీ పీపుల్ హూ లివ్ అప్ టు 100 ఇయర్స్ ఏజ్. కొంతమంది భక్తిహీనులు ఉన్నారు, తీరా చూస్తే 100 ఏళ్లు బ్రతుకుతారు. సో వి కెన్ సే దట్ ఆల్ ఎర్త్లీ థింగ్స్ God gives freely to everybody. ప్రతి వారికి కూడా భూ సంబంధమైన సంగతులు దేవుడు అందరికీ కూడా ఉచితంగా ఇస్తాడు. Because all these things, why does he give them freely? Because it is all perishing. ivanni kuda devudu enduku uchitanga istadante oka dinanni ivanni kuda antarinchi potayi nashanam ayipothayi. All health is perishing, all wealth is perishing. manaku undetundi aarogyam kavochu aishwaryam kavochu oka dinanni antarinchi potayi. So the things that you can get from God without asking are only the perishable things. చూడండి, నువ్వు అడగకుండా దేవుడి నుంచి పొందే సంగతులు ఏంటంటే నశించిపోయే సంగతులు మాత్రమే అడగకుండా పొందగలవు. బట్
The eternal things you have to ask for. Aithe nichayamaina sangathalaithe nu tappaka adagali. Because those are very, very valuable. Enduchetanante adantho amoolyamainavi. For example, take the basic gift of salvation. Udaharaniki ati pramukhyamaina sangathi rakshana vishayam chudandi. Nobody gets it unless they ask for it. Vaaru adigithene tappa evaru kuda rakshana pondaleru. Nobody gets it. Evaru pondaleru. Look at all the people in our country who haven't got salvation. Chudandi mana deshamlo aneka mandi prajalu unnaru variki rakshana ledu. Jesus died for them. Yesu Kristu varu vaari nimittam kuda chani poyadu. But they don't get it because they don't ask for it. Aina gaani vaaru rakshana pondatam ledu endukante vaaru adugutam ledu. Why did you get it? Aithe nuvu enduku pondavu? Because you asked for it. Endukante nuvu adigavu ganaka. There is not a single person sitting here who is saved who got saved without asking for it. Chudandi ikkada kurchina varlo ee okkaru kuda prabhuni adagakunda rakshana pondina varu leru. We all got it by asking for it. Manandaram kuda aduguta dwarane rakshana pondinam. But that is only the first thing. Aithe adi mottamodati sangathi maatrame. There are many, many, many things God wants to give us. Inka anekamaina sangathulu prabhu manaki ivvalani aashapadutunnadu. Not material things. Ayyo vastu roopakamaina sangathulu kaadu. Jesus, the only thing Jesus told us to ask for was material thing, was our daily bread. Chudandi bhusambandhamaina sangathulu edaina prabhu adagamannadu ante anudina aaharam maaku dayacheyandi ani adagandi annadu ante. But there are so many people who don't pray and still get daily bread. Aithe kontha mandi chaala mandi unnaru anudina aaharam gurinchi adagara gaani anudina aaharam baane pondutunnaru. Millions, crores of people in our country who never pray for daily bread, they get it. Mana deshamlo kotlaadi mandi prajalu unnaru anudina aaharam gurinchi adagaru kaani pondutunnaru. But Jesus taught us to pray for our daily bread because thereby we are expressing that even this we are dependent on God for. Yesu prabhu aithe anudina aaharam gurinchi kuda nannu adagandi annadu endukante ee chinna vishayamlo kuda ayya nee meede aadharapadutunnamani vyakta parichedaniki. So we can say that all material things in a sense you don't have to ask for at all. Kabatti mana chuste vastu roopakamainatundi loka sambandhamaina sangathulu asalu prabhuni mana adagayakkaraledu. And many other things on earth like a college admission or a job. A lot of people in the world get it with human influence and money and so many things. Inka anekamaina loka sambandhamaina sangathulu mana chuste oka college lo seat raavatam kavachchu oka udyogam sampadinchukovatam kavachchu adakkundane lokasthulu tama yokka parapathini upayoginchi enno pondutunnaru. They don't need God. They don't need God for all that. Vitanidi kuda vaaru devudu variki akkaraledu. They have money, they have influence and they get so many things in the world. Variki dabbu undi parapathi undi lokamlo enneno sangathulu varu pondagalu. But these are all perishable things. Aithe ivanni kuda nashinchi poyedi. Sometimes you can feel sorry, oh I don't have so much money to get my child some admission in some good college. Konni saarlu nuvvu entho chintistu untavu ayyo palana college lo maa pillavadiki seat vachedaniki chaalina dabbu naa daggara ledhe. I don't know some big minister or somebody to get me some job or a transfer or something like that. ఉద్యోగం సంపాదించేదానికి ఉద్యోగ బదిలీ నిమిత్తమే పలానా మంత్రి గారు గొప్ప వాళ్ళు పరపతి కలిగిన వాళ్ళు నాకు తెలియదు. దీస్ ఆర్ ఆల్ పెరిషబుల్ థింగ్స్. ఇవన్నీ నశించిపోయే సంగతులు. ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ యు కెనాట్ గెట్ విత్ మనీ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఎనీథింగ్. ఈ లోకంలో అత్యంత విలువైన సంగతులు ఉన్నాయి, అవి ఏమాత్రం డబ్బుతో గాని పరపతితో గాని నువ్వు పొందలేవు. యు కెన్ గెట్ దెమ్ ఓన్లీ బై ఆస్కింగ్ గాడ్. ప్రభువుని అడుగుట ద్వారా మాత్రమే పొందగలవు. అండ్ హియర్ ఇట్ సేస్ ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ యు డోంట్ ఆస్క్ you don't get it. ఇక్కడ రాయబడింది ఏంటంటే మీరు అడగకపోతే అది మీకు దొరకదు. So you can say what shall we ask for? కాబట్టి మీరు అడగొచ్చు దేని గురించి అడగాలండి అని. We must know from by reading the Bible. బైబిల్ చదవడం ద్వారా మనం గుర్తించాలి. If you don't read the Bible you won't know what all God has promised. ఒకవేళ బైబిల్ గాని నువ్వు చదవకపోతే దేవుడు ఎన్ని వాగ్దానాలు చేశాడో నీకు తెలియనే తెలియదు. You can't ask God for anything. ఏదో కావాల్సింది అంతా కూడా నువ్వు అడగలేవు. You have to see whether it is promised in the Bible. ఆ దేవుని యొక్క వాక్యంలో వాగ్దానం చేయబడిందా లేదా చూడాలి. If God has promised it then you can ask for it. దేవుడు గాని దాన్ని వాగ్దానం చేస్తే దాన్ని నువ్వు అడుకోవచ్చు. So we must know the promises in the Bible. బైబిల్ లో ఉండేటువంటి వాగ్దానాలు ఏంటో నువ్వు ఎరిగి ఉండాలి. And somebody else cannot claim the promise for you. వేరే వారు నీ పక్షంగా నీ కొరకు వారు ఆ వాగ్దానాలు కోరుకోలేరు. I cannot claim the promise even for my wife or my children. కనీసం నా భార్య నిమిత్తం నా పిల్లల నిమిత్తం వాగ్దానాలు నేను కోరుకోలేను. You know, however much you may want your children to be saved, they have to ask God themselves, then only they can be saved. చూడండి మీ పిల్లలు రక్షణ పొందాలని మీరు ఎంత ఆశపడినప్పటికీ కూడా వారి రక్షణ నిమిత్తం ఆ పిల్లలు ప్రభువుని అడగాలి, అప్పుడే వారు రక్షణ పొందుతారు. So everything valuable in the Christian life we have to ask God for. క్రైస్తవ జీవితంలో అత్యంత విలువైన సంగతులన్నీ కూడా మనం ప్రభువుని అడిగి తీరాలి. So just think, according to this verse in James 4:2, is it possible that some of you could have got some things from God which you haven't got today? చూడండి
ఈ యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఆధారం చేసుకుని, నిజంగా ఈ దినాన్ని నువ్వు కొన్ని పొంది ఉండుండేవాడివి, కానీ పొందలేకపోయా, వెనుచేతంటే అడగలేదు గనక ఏమైనా గుర్తొస్తున్నాయా? See, Jesus also taught the same thing. యేసు ప్రభు వారు కూడా అదే బోధించాడు. It says in Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూడగలం. Matthew 7. మత్తయి సువార్త 7వ అధ్యాయము and verse 11. 11వ వచనము. If you then being evil know how to give good gifts to your children, how much more shall your father who is in heaven give what is good to those who ask him? మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యయెరుగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులనిచ్చును. The two things we must learn from that verse. ఈ వచనం నుంచి రెండు పాఠాలు నేర్చుకోవచ్చు. First of all, మొదటిది, you never give bad gifts to your children. నీ పిల్లలకు ఎప్పుడూ కూడా నీవు చెడ్డ ఈవులు బహుమతులు ఇవ్వవు. However much they may cry or ask you for it. బహుశా వాళ్ళు ఎంతగా అడుగుతున్నప్పటికీ, వారు ఏడ్చి అడిగినప్పటికీ. Supposing your 1-year-old child asks you for a sharp knife. ఒకవేళ నీకు ఒక సంవత్సరం పిల్లోడు ఉన్నాడు, పదునైన కత్తి నాకు ఇవ్వని ఏడుస్తున్నాడు. Just taken one knife. లేకపోతే ఒక కత్తి గబుకుని తీసుకున్నాడు. యూ ఇమీడియట్లీ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ హిస్ హ్యాండ్. వెంటనే ఆ బిడ్డ చేతుల్లోంచి దాన్ని తీసేస్తావు. వై? ఎంచేత? ఈవెన్ ఫిట్ క్రైస్ యూ డోంట్ గివ్ ఇట్ టు హిమ్. ఆ బిడ్డ ఏడ్చినా గానీ ఆ కత్తి ఇవ్వు. బట్ అ నైఫ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ కటింగ్ వెజిటబుల్స్ అండ్ కటింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ ద కిచెన్. అయితే ఒక కత్తి మాటకు వస్తే, వంట చేలలో కూరగాయలు తరిగేదానికి రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. Lot of work you cannot do in the kitchen without a knife. ఒకవేళ సరైన కత్తి లేకపోతే వంటశాలలో ఎంతో పని మనం చేయలేము. You never see a kitchen without a knife. నిజంగా చూస్తే ఏ వంటశాలలో కూడా తప్పనిసరిగా కత్తి ఉంటుంది. A knife is a very good thing. కత్తి అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. Then why don't you give it to your child? అయితే నీ బిడ్డకి ఎందుకు ఇవ్వు? To that 1-year-old child. ఆ 1 సంవత్సరం బిడ్డకి. You say you don't know how to use it. ఎందుచేతంటే ఏ రీతిగా ఉపయోగించాలో అతనికి తెలియదు. You wait till your 12-13 years old, then I'll give it to you. ఏదో 10-12 ఏళ్ళు వచ్చేంత వరకు వేచి ఉండు, అప్పుడు ఇస్తానంట. Otherwise you'll hurt yourself. ఎందుకు నిన్ను నువ్వు గాయపరుచుకుంటావు? And same way you ask God for something, అదే రీతిగా దేవుణ్ణి ఏదైనా నువ్వు అడిగినప్పుడు, and he doesn't give it to you. దేవుడు వెంటనే ఇవ్వడు. He may give it to you after 10 years. 10 సంవత్సరాల తర్వాత ఇవ్వచ్చు. You say, why can't he give it to me now? Ayya, ee roje enduku ivvanu adigithe? Because if you get it, you will hurt yourself. Endu chethante ee roju nuvu danni pondite ninnu nuvu gaayapadchukuntavu antadu. Remember that it's out of love that God does not answer your prayer, just like you don't give that knife to a child. Nee chinna bedduku ee reethiga aithe nuvu katti ivvavo, premanu batti devudu konni saarlu nee prarthanalaku javabu ivvadu. And then if a child asks for something bad, you will never give it. In your whole life you will not give it. Okavela aa chinna bedda lekapothe nee kumarudu eppudaina chedda sangathulu adigithe nee jeevithaantham mottukuni ivvu. Supposing your 12-year-old boy says, I want a cigarette. Okavela nee 12 ఏళ్ల kumarudu vachi naaku cigarette kavalani annadu anko, you won't give him a cigarette. Ivvu kada. In your whole life you say, I'll never buy a cigarette for you. No, chanipoye paryantam kuda oka cigarette konevu. So there are certain things God will never give you, no matter how much you pray. Konni konni sangathulu unnai nuvu enta prarthinchina gaani prabhu vaadi neeku evadu. Enduku? Why don't you give the cigarette to your child? Enduku nee kumarudu cigarette evvu? Same reason God does not answer some prayers of yours. Ade karanam batti devudu konni prarthanalu javabu ivvadu. So the first thing we must learn is this. Kabatti motta modati manam nerchukovalasindi, God gives only good gifts to his children. Devudu tana pillalaki eppudu manchi vaatine istadu. That's the first thing we must learn. Adi motta modati paatham nerchukovali. Sometimes you may ask God for a lot of money. Konni konni saarlu devudini ayya naaku dabbu ekkuvi ani adagochu nuvu. But you may not be able to handle so much money. Anta dabbu ni chetukoste nuvu bratakale vandukonevadu. You may think that if you get a lot of money you can live happily. No anukuntavu kada dabbu baaga dorigithe santoshanga bratukutanani. There are many people with a lot of money who are very unhappy. Adi tappu, chaala mandi chaala dabbu undi santosham ledhu. And there are many people I have met with very little money who are very happy. Kontha mandini kalisanu kada vaar daggara unna dabbu konchame kaani santosham chaale ekkuva. Happiness does not come from money. Aanandam anetuvantidi aasti min batti raadu. Happiness comes from knowing Jesus as our Lord. యేసు క్రీస్తు వారిని మన ప్రభువుగా గుర్తించినప్పుడు ఆనందం వస్తుంది. There was a time in my life when I had very little money. I was happy. నా జీవితంలో ఒక దినం ఉండింది, నాకున్న డబ్బు చాలా తక్కువ కానీ సంతోషం ఉండింది. Today I have more money but I'm still happy. నేటి దినాల్లో డబ్బు ఎక్కువే ఉంది అయినా సంతోషం. But God never gave me more until I could handle it. అయితే దేవుడు నేను దాన్ని జాగ్రత్తగా చూసుకునే పర్యంతం కూడా ఎక్కువ డబ్బు ఇవ్వలేదు. Is a 500 rupee note a very good thing? 500 రూపాయల నోటు మంచిదే? Yes, you can do so many things with that. దాంతో ఎన్నెన్నో చేయొచ్చు. But supposing your 6-year-old boy says, give me, mommy, give me 500 rupees. ఒకవేళ 6 ఏళ్ల పిల్లవాడు వచ్చి, అమ్మా 500 నోట్ ఇవ్వంటే,
Will you give it? Istava? Is it a good thing? Ayyavato manchida? Yes, but it's not a good thing for a 6-year-old. Aarayal abbai ked manchid gadu. But you are older, you can do something good with it. Aite no peddavadu ganaka 500 rupayalu nodto manchi panu cheyochu. See, if you give it to a 6-year-old, okavela aarayalla bettinu he will just go buy some chocolates and ice cream and get sick. Tarvata 500 rupayalu note betti ini chocolate ini ice cream kontadu chellariki maatram ekkutadu. So it's not good. Adi manchid gadu. Do you know Jesus told a story once? Yesu Christ varu saru kadhi cheppadu telusa? Of one young man who came to his father and said, give me half my share of my property. Oka chinna kumarudu vachadu tandri dariki vachadu naa aastulo saga bhagam naaku icchey annadu. Okay, father, he was a grown up person. Edigadu kada ani cheppesi tandri. So the father said, okay, take it. Sare teesko kumaruda annadu. Now tell me, you know that story of the prodigal son. Aa tappoyina kumaru katha meeku baaga telusu. Did that money help that boy or destroy that boy? Aa dabbu aa chinna kumaruku sahaya padinda lethe naashanam chesinda? Destroyed him. Naashanam chesindi. So there Jesus taught how when you young men people get lot of money, it very often destroys them. Andu chethana Yesu Christu varu cheptunnaru kada yavanasthuluga ekkuvaina dabbu manukunte adi manalni naashanam chestundi. Today there are so many young people in the world who are earning lot of money and it is destroying them. Nee dinallo prapanchamlo entho mandi yavanasthulu unnaru entho dabbu sampadistunnaru daani dwara naashanam kodukuntunnaru. So when you look at them, don't feel jealous of them and say, oh, I wish I had the same qualification, I wish I could have that much money. Varini chusinappudu em maatram asuvichanduku ayyo naaku arhatulu undi entha dabbu naaku vaste baagundunnanu anukoku. I have learned so many lessons in my life through difficult financial circumstances. కష్టకరమైనటువంటి ఆర్థిక పరిస్థితుల గుండా వెళ్లి నా జీవితంలో ఎన్నెన్నో పాఠాలు నేను నేర్చుకున్నా. సో డోంట్ ఎవర్ ఎన్వీ ఆర్ ఫీల్ జెలస్ ఆఫ్ దోస్ హూ ఆర్ ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ. ఎవరైతే ఎక్కువైన ధనం ఆర్జిస్తున్నారో వారిని చూసి అసూయ ఎప్పుడు వద్దు. వెన్ గాడ్ నోస్ యూ కెన్ హ్యాండిల్ దాట్ then he give it to you. Aa dabbunu unchukogalavu anetundi bharosa devuniki gaani labhiste devudu neeku istadu. Sometimes even sickness is good for us. Konni konni saarlu chuste jabbu cheyadam kuda manaku chaala manchidi. Sometimes even when you pray for healing, God may say no. Konni konni saarlu mana swasthata nimittam prarthinchina devudu appade kaadu ante. You can say, how can sickness be good for me? No anochemo rogam naaku em meelu chestundani. See, the apostle Paul was one of the greatest Christians of all time. Apostle Paulu maatukoste anni kaalallo jeevinchina kraistavullo oka shreshtha. He was so mightily used by God. Devuni dwara balavaina reetilo vaadapaddadu. Think what all he did. Aa em chesado chudandi. He raised the dead. Mrudulunu lepadu. He wrote scripture. Lekhanalu rasadu. He established churches. Sanghalu sthapinchadu. And he has taken up to the third heaven. Moodo aakashanni konupobaddadu. And he had all the gifts of the Holy Spirit. Parishuddhaatmane sarva varalu ayinukunnayi. And all the he was like a spiritual giant and all the other believers were like little children. Aina aatmiya yodudu migilina varantha kuda chinna chinna bommala untaru aina mundu. So when somebody has got so many gifts and so many experiences, evaraina vyaktiki inni varalu enta anubhavalu unnappudu, that he is so much mightier spiritually than all the others, migilina varandarikkunna aatmiyanga ento balashali, what is the danger he faces? Aithe taniki edurainatvanti edurutunna pramadam enti? Spiritual pride. Aatmeenga uppungetuvanti pramadam undi. So was Paul in danger of spiritual pride? Paulu aatmeeyanga atishayinchetuvanti pramadam unda? Yes, because he was a person like you and me. Avunu ayana neelanti naalanti manavude. See, if you prayed for one sick person and he got healed, can you imagine what size your head will become? Chudandi okka jwaram vachinodiki nu prarthana chesadu jwaram tagipothe nee talaka enta avutadi? So can you imagine what all Paul, how big his head could have become with all the things God did. Paul చేసినటువంటి ఆ కార్యాలు ఆ చూస్తే నిజంగా ఎంత పెద్దవాడైపోయి ఉండాలి. But you know how God kept his head small. అయితే దేవుడు ఆయన్ని తక్కువ స్థితిలో ఏ రీతిగా ఉంచాడు తెలుసా? He gave him a small sickness. ఒక చిన్న రోగం ఇచ్చాడు ఆయనకి. And that was troubling him. Adayan ento baadha pettedi. We don't know what the sickness was because Paul never told us. Aa jabbento manaku teliyadu, Paul eppudu raayaledu. But he said it was like a thorn in his flesh. Ayane emanadante naa shariramulo oka mullula undadi. 2 Corinthians 12, you read it. Rendo korinthi 12 lo chautunam. And he prayed. Prarthinchadu. No answer. Jawabu ledu. He prayed again. Marala prarthinchadu. No answer. Jawabu ledu. You think you're the only one who prays and doesn't get an answer? Even Paul was like that. Chudandi nen prarthana chestana javabu raavutunnadu nu okkade anukuntunnaemo Paul kuda javabu ledu. But the difference between you and Paul is Paul continued to pray and you stop. Aithe neeku Paul ki unnatundi teda entante Paul roju prarthana chesevadu nu rendu roju chesi maanestav. So you must not stop. Aa reethiga aagakoddu. You must say, Lord,
If you are not picking up the phone, tell me what is the reason? Is there something I have to set right? Prabhu, neen pradhan chesinappudu nu paralokamlo phone ettatam ledhu, karanam enti cheppu, neen sari cheskuntanu. If there is some sin in my life, I will set it right. Okavela na jeevithamlo edaina paapam unte sari cheskuntanu. Pick up the phone and answer me. Aithe nu phone ettukunna jawabu cheppanali. God will definitely show you what is wrong. Kabatti devudu tappaka ekkada porapottu paddavo chupistadu. In Paul's case, there was nothing wrong. Paul jeevithamlo em porapottu ledhu. He was just testing Paul's patience. God was testing. Devudu Paul yokka orimini parikshistu vachadu. So he prayed a third time. Mooda saari pradhan chesadu. Then God said, appudu devudu annadu, I'm not going to heal you. Ninne em matram swastha parachanu. Because my dear son, you are in great danger of becoming spiritually proud. Endu chestunnante na priya kumaruda adi gaani teesesanante aatmeeyanga nu ento atsinchiya pramadamlo unnav. And the devil is just trying to make you proud. Ante gaadu satanudu ninnu garvishtiga maarchetadu chustunnadu. Every time the devil tempts you, prati sari satanudu ninnu shodinchinappudu, you will get this pain. Ventane neeki pakkane nippuntundi. Then you will humble yourself. Appudu deenudiga avastavu. So that is how Paul remained humble. He never got healed for his whole life. Andu chethane Paul deenanga unnadu, chanipoye paryantam kuda athaniki swasthata ledhu. And so he remained humble all his life. Andu chethane jeevithakalam anta deenudiga undinadu. And therefore God could give him his grace all his life. Andu chethane jeevithakalam anta kuda devudu tana krupana ayaniki ichadu. See, God gives his grace only to the humble. Devudu deenulku maatrame krupa daya chestadu. He doesn't give it to everybody. Andariki ivadu. And he wanted to give Paul much grace. Pauliki ekkuvaina krupa ichadu. So he had to give him some type of trouble to keep him humble. Tanana deenuliga unche daniki edo oka ibbandi pettavalsi vachindi. And God may give you also some trouble like that. Arithiga devudu neeku kuda edana ibbandi kaliginchochu. It may not be a sickness. Boshadi rogame kaagapovochu. It may be a difficult neighbor. Lekapothe nee pakkinte vaadu kotlade vaadu kaavochu. He's always troubling you. Eppudu neeku ibbandi pedtadu. And you are praying, God, please let the person move away from that house. Prabhu pakkinte nekkinchana diseyaledhe motham diseyey antao. And he doesn't go. వాడు వెళ్ళడు కదా తావుడు. And after one week you hear that he has bought the house, he's going to live there forever. ఒక నాలుగు రోజుల తర్వాత అట్ట ఉండదంటే పచ్చళ్ళు వాడు కొనేసుకుంటాడు, అద్దెకున్నాడు ఇక కొనేసుకుని వచ్చేస్తాడు. And then you say, I've got to live with him forever. అప్పుడు అనుకుంటావు కదా చచ్చేంత వరకు వీడు పోరు తప్పదని. Then you say, Lord, give me grace. అప్పుడు అంటావు ప్రభువా నాకు కృప దయచేయి. And that's good. అది మంచిది. So sometimes God gives us difficult people around us. కొన్ని కొన్ని సార్లు మన చుట్టూ ఇబ్బంది కలిగించే ప్రజలను దేవుడు ఉంచుతాడు. Maybe a difficult husband, a difficult wife. బహుశా కష్టాన్ని కలిగించే భర్త కావచ్చు, భార్య కావచ్చు. Or a difficult child. లేకపోతే ఇబ్బంది పెట్టే పిల్లవాడు కావచ్చు. You know what is the purpose of all this? ఇవన్నీ ఎందుకో తెలుసా? So that we will come to God and ask him for grace. తద్వారా మనం దేవుని దగ్గరికి వచ్చి అయ్యా కృప దయచేయని మనం అడుగుతామని. So all these things are good gifts even though they don't look like good gifts. అవి మంచిగా కనబడకపోయినప్పటికీ కూడా అవన్నీ మంచి ఈవులే. So God gives only good gifts. దేవుడు మంచివే ఇస్తాడు. He never gives a bad gift to any one of his children. ఆయన తన పిల్లలకు ఎప్పుడూ కూడా చెడ్డ ఈవి ఇవ్వనే ఇవ్వడు. Only the devil gives bad things. సాతానుడు మాత్రమే చెడ్డ ఇస్తాడు. Even when the devil gives a bad thing to one of God's children, God makes it work for his good. చూడండి, ఒకవేళ సాతానుడు ఏదైనా చెడ్డ సంగతి దేవుని బిడ్డకిస్తే దేవుడు దాన్ని ఇతని మేలు నిమిత్తం మారుస్తాడు. So that's the first thing we must learn in Matthew chapter 7 verse 11. మత్తయి సువార్త 7:11 లో నేర్చుకునే మొదటి పాఠం అది. If you give good gifts to your children, your heavenly father much more will give only good gifts. మీ పిల్లలకు మీరే మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీకు అన్ని మంచివే దయచేస్తాడు. The second thing we learn in that verse, ఆ వచనం నుంచి నేర్చుకునేటువంటి రెండో సంగతి, to get these gifts, verse 11, you have to ask him. ఈ ఈవులు పొందాలంటే మనం అడగాలి. See, it says here, God the Father will give what is good to those who ask him. ఇక్కడ రాయబడింది తండ్రి తన్ను అడుగు వారికి ఇస్తాడు. That's the same thing we read in James 4. ఆ యాకోబు 4లో అదే చదివాం. You don't have because you don't ask. మీకు లేదు కారణమేంటంటే మీరు అడగలేదు. So there are many good things that you have not got because you didn't ask. అనేకమైన మంచి ఈవులు నువ్వు పొందలేదు ఈ రోజు కారణమేంటంటే నువ్వు అడగలేదు. I don't mean material things. నేనేదో భూ సంబంధమైన కాదు చెప్పేది. How does God give material things to his children? దేవుడు తన పిల్లలకి ఈ భూ సంబంధమైన ఏ రీతికి ఇస్తాడు? I'll tell you how people in the world get material things. ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏ రీతిగా అవి పొందుతారో చెప్తారు. They work for it, they strive for it, they go after it, they think about it day and night. లోకస్తులైతే భూ సంబంధమైన సంగతుల నిమిత్తం ప్రయాసపడతారు, పని చేస్తారు, రాత్రింబగళ్ళు వాటి గురించి ఆలోచిస్తుంటారు. How does God give to his wholehearted children? అయితే హృదయపూర్వకంగా ప్రభువును వెంబడించే పిల్లలకు ప్రభువు ఏ రీతికి ఇస్తాడు? Many of God's children are half-hearted.
అనేకమంది దేవుని పిల్లలు సకమ హృదయంతో వెంబడిస్తుంటారు. They are half for God and half for the world. వారు లోకము నిమిత్తం సకమ హృదయము, దేవుని నిమిత్తం సకమ హృదయం. I'm not talking about such people. అటువంటి వారి గురించి నేను మాట్లాడటం లేదు. I'm talking about wholehearted children of God. పూర్ణ హృదయంతో ప్రభువును వెంబడించే వారి నిమిత్తం మాట్లాడుతున్నా. The Lord wants wholehearted children. ప్రభువుకి పూర్ణ హృదయంతో వెంబడించే పిల్లలు కావాలి. Like you want a wholehearted, when you get married, you want a wholehearted wife. చూడండి, మనం వివాహమైనప్పుడు మన భార్య పూర్ణ హృదయంతో మనల్ని ప్రేమించాలని కోరుకుంటాం. అదే రీతిగా, how many of you will marry a woman who says I'll stay 4 days with you and 3 days with somebody else? చూడండి, ఎవరైనా మీరు పెళ్లి చేసుకున్నప్పుడు నీ భార్య వచ్చి 4 రోజులు నీతో కాపురం చేస్తాను, 3 రోజులు వేరే వాళ్ళతో కాపురం చేస్తానంటే ఎలా ఉంటుంది? Will you marry such a woman? అటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటావా? No. చేసుకోము. Say, listen, if you marry me, you got to be with me 7 days a week. కాబట్టి నువ్వు నన్ను వివాహం చేసుకుంటే వారానికి 7 దినాలు నాతోనే కాపురం చేయాలంట. But many of in the bride of Jesus Christ, there are many people who say I'm bride of Jesus Christ, but half the time they are not following Jesus. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పెండ్లి కుమార్తెలో విచారకరమైన సంగతి ఏంటంటే, నేను యేసుక్రీస్తు వారి పెండ్లి కుమార్తె అంటారు, 4 రోజులు యేసుక్రీస్తు వారితో ఉంటారు, 3 రోజులు లోకంతో ఉంటారు. I'm not talking about such people. అటువంటి వారి గురించి మాట్లాడటం లేదు. I'm talking about wholehearted children of God. పూర్ణ హృదయంతో ప్రభువును వెంబడించే వారి నిమిత్తం మాట్లాడుతున్నా. The bride of Jesus Christ 7 days a week. ఎవరు యేసుక్రీస్తు వారి యొక్క పెండ్లి కుమార్తెగా వారానికి 7 దినాలు పూజించేవారు. Who do not love this world but love Jesus Christ. ఈ లోకాన్ని మనం ప్రేమించము, ప్రభువును ప్రేమిస్తాం. They also need material things. వారికి కూడా ఈ లోక అవసరతలు ఉన్నాయి. We need clothes. మనకు బట్టలు కావాలి. ఆహారం కావాలి. We need house. ఇల్లు కావాలి. We need to educate our children. పిల్లలకు చదువు చెప్పించాలి. We need to get admission for them in colleges. వారి కాలేజీల్లో అడ్మిషన్ కావాలి. We need to get jobs for them. మనకు ఉద్యోగాలు కావాలి. So many things in the world we need. ఈ లోకంలో ఎన్నెన్నో మనకు అవసరం. How to get them? వాటిని ఏ రీతిగా పొందాలి? Jesus told us. యేసు ప్రభువు వారు అన్నాడు. Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయము. He said in concerning eating, drinking, clothing in verse 31. ముప్పయోటవ వచనంలో తినే దానికి, త్రాగే దానికి, ధరించుకునే వాటి గురించి మాట్లాడాడు. Don't be anxious thinking what shall we eat, what shall we drink, what shall we clothe ourselves. ఏం తింటాం, ఏం త్రాగుతాం, ఏం ధరించుకుంటాం అని చింతించొద్దు. Then he said. తర్వాత అన్నాడు. Verse 32. 32వ వచనము. The people of the world, the Gentiles, eagerly seek after all these things. తెలుగులో 31, అన్య జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. All the worldly people are eagerly seeking after all these things. లోకస్తులైతే ఆత్రుతతో వీటిని వెతుక్కుంటారు. But what about us? అయితే మన మాట ఏంటి? Says your heavenly father, verse 32, already knows you need all these things. 32వ వచనంలో అంటాడు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి ఇప్పటికే తెలుసు. So how will our heavenly father give the wholehearted children these things? చూడండి, ఏ రీతిగా మన పరలోక తండ్రి పూర్ణ హృదయంతో వెంబడించే పిల్లలకి ఇవన్నీ ఇస్తాడు? Listen in verse 33. 33వ వచనం. You seek God's kingdom and his righteousness first, and your heavenly father will add these things to you. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, మీ పరలోక తండ్రి ఇవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. See, that's a wonderful thing if you can testify to that at the end of your life. ఒకవేళ నీ జీవితాంతంలో ఇటువంటి సాక్ష్యాన్ని గాని నువ్వు ఇవ్వగలిగితే అదెంత అద్భుతమైన సంగతి. If you can say at the end of your life, I've spent my life seeking God's kingdom first. నీ యొక్క జీవితాంతంలో దేవుని యొక్క రాజ్యాన్ని వెతుక్కుంటూ నా జీవితం అంతా గడిపానండి అనే సాక్ష్యం ఇవ్వగలిగితే ఎంతో శ్రేష్టం. Some people, when they give themselves to Christ, they don't give themselves fully. కొంతమంది తమను తాము ప్రభుకు అర్పించుకున్నప్పుడు పూర్తిగా అర్పించుకోరు. And that's why they are very unhappy. అందుచేతనే సంతోషం లేకుండా ఉంటారు. And that's why God's purpose for them is delayed for a long time. అందుచేతనే వారి పక్షంగా దేవుని సంకల్పం ఎంతో ఆలస్యమవుతుంటుంది. When I gave my life to Christ at 19 years of age, I gave myself completely. నేను 19 సంవత్సరాల ప్రాయంలో నా జీవితాన్ని ప్రభుకు అర్పించినప్పుడు పరిపూర్ణంగా అర్పించాను. For the first 19 years of my life, I eagerly sought after earthly things. మొట్టమొదటి 19 సంవత్సరాల నా జీవితంలో లోక సంగతులను వెతుకులాడుతూ తిరిగాను. We can say that the first 19 years of my life was like verse here what it says in 31 and 32, seeking after all these earthly things. మొట్టమొదటి 31 మొట్టమొదటి 19 సంవత్సరాలు కూడా 31వ వచనంలో ఉండింది, లోక సంబంధంగా ఏమి తింటాము ఏమిటి అనేది చింత. But it has been different since then. అయితే ఆనాటి నుంచి అది మారింది. Now I can say, ఇప్పుడు చెప్పగలను, for so many years, 44 years of my life, నా జీవితంలో ఇప్పుడు 44 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో, God is my witness, దేవుడే నాకు సాక్షి, I have never gone after money even 1 year of my life. కనీసం నా జీవితంలో ఒక్క సంవత్సరం కూడా డబ్బు వెనకాల పోలేదు. I tried my best according to my understanding to seek God's kingdom first. నాకు తెలిసినంత వరకు కూడా దేవుడి యొక్క రాజ్యాన్నే మొదట వెతుకుతూ వచ్చా. And I wanted to be holy like he was holy. ఆయన పరిశుద్ధులైన ప్రకారం పరిశుద్ధులైనట అలవాటు పడ్డాను. And God has added so many earthly things I needed to me. Aithe ee lokamulo undetondi avasaratulu enno devudu naaku teerchadu. I did not have to run after those things. Vaati venakala nenu parigettavalsina pani ledu.
And you must have that testimony at the end of your life. Ne jeevita antamulo atvanti sakshyam nu kaligi undali. I did not spend my time just like the worldly people running after earthly things. Ee lokasthulu vale bhusambandhamaina vaati venakala parigedutu na jeevitham gadipanani cheppakoddu. When I went to God in prayer, I didn't ask him for food and clothing and shelter and earthly things. Nenu prarthanalo prabhu chendaku velinappudu ayya naaku bhojanam pettu dahaniki ivvu lekapothe oka illu ivvu ivem adagaledu. I asked him for spiritual things. Aatmeeya sangathulu adukunna. And when you ask him for spiritual things, God adds the earthly things to you. Aatmeeya sangathulu gaane devuni nu vadukunte bhusambandhamaina sangathulaina. That is how God's wholehearted children get earthly things. Ee reetiga poorna hrudayamto prabhuni vembadinche pillalu bhusambandhamaina avasathulu pondutaru. By seeking after the spiritual things. Aatmeeya sangathulu vedukoda dwara. So we must ask God and we must ask him for spiritual things. Kaabatti manam prabhuni adagali aatmeeya sangathulanu adagali. And if we ask, he will give. Adigithe ayana isthadu. I want you to turn to Romans chapter 11. Roma 11va adhyayamu. You know, here it tells us what was our former condition when we were unconverted and what is our present condition now. Marpu chendakamunupu mana prachyana sthiti ee reetiga undi prastuta sthiti ee reetiga undo raayabadindi. It's the same picture Jesus uses. Verse 24. 24va vachanamu. 11:24. 11:24. Etlanaga నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టున అంటు కట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిత్యముగా తమ సొంత ఒలివ చెట్టున అంటు కట్టబడరా. హియర్ ఇట్ సేస్ ఇక్కడ రాయబడింది దట్ బై నేచర్ వి వర్ పార్ట్ ఆఫ్ ఎ వెరీ వైల్డ్ ఆలివ్ ట్రీ. స్వభావ సిద్ధంగా చూస్తే అడవి ఒలివ చెట్టుకు చెందిన వారిని. That cannot produce any good fruit for God. దేవుని నిమిత్తం ఏ మంచి ఫలం కూడా అది తీసుకురాదు. We were a branch once upon a time in a wild tree. ఒకప్పుడైతే అడవి ఒలివ చెట్టు యొక్క కొమ్మలలాగా ఉంటుంది. Dry, ఎండిపోయి, no fruit, ఫలం లేదు. Because that tree's name was Adam. ఎందుచేతనంటే ఆ చెట్టు పేరు ఆదాము. And we were branches from that tree. Aa chettulo manam kommalaga untimi. All of us, whatever our religion, what caste, anything. Manalo prati okkaramu ee matham gaani ee kulam gaani. See, all this religion and caste and all is just different branches of the same tree. Chudandi kulalu kavachu gotralu kavachu ade chettukunne vere kommalayi. So many people glory, I am in this religion or I am in this caste. Chaala mandi adhisthu untaru maa kulam adi maa gotram idi ani. What difference does it make? Dantlo em theda undi? From the same tree. Ade chettu nunchi. One caste is this side, left side. One caste is right side, but it is the same tree. Oka kulam emo kudi komma oka kulam edam komma modalu chuste ade. It makes no difference. Dantlo ye teda undadu. It's a wild tree. Adi adavi chettu. And no matter how much you live in that tree, you cannot produce fruit. Aa chettulo enta kaalam aithe nu vatukabadi untavo nu ve phalam kalisu. The tree is bad. Enu chethante chette chettadi. So what did God do? Devudu em chesadu? He could have just destroyed the whole tree. Aa chettini nashanam chesundochu. And all human beings could have been destroyed. Basha manavulandani kuda nashanam chesundochu. That's what we should have got. Basha aa reetiga manam pondindevaru. Here it says God didn't do that. Aithe ikkada prabhu antadu ala cheyaledu. Here is another good olive tree called Jesus Christ. Ikkada chuste manchi olive chettu undi Yesu prabhu aina. And he cut off this branch from this bad tree and put it into this good tree. ee adavi chettu nunchi aa kommanu kosi ee manchi chettiki antu kattadu. Now that is, it says here in verse 24, that is contrary to nature. That is not what good farmers do. 24va vachanamlo chustundi idi swabhava viruddhamaina sangathi manchi vyavsayikudu evaru ela cheyaru. See, a good farmer will not take a bad branch and put it into a good tree. Manchi raitu chedda kommanu teesukochi manchi kommaku antu kattadu. No, aritlo cheyadu. They'll put some good branch into that tree. Aa manchi chettiki manchi kommalu pettadu. But here God did something contrary to nature. Ikkada chuste swabhava viruddhamaina sangeetodu prabhu chesadu. He took this bad branch and put it into this good tree. Ayana chedda kommunu teesukoni vachi manchi chetti gatikinchadu. That is what he did when he put us into Christ. Manalni Christulo unchinappudu ayana chesina panadi. When you open yourself to Jesus Christ. Pavane Yesu Christu vaadi nimittamaina jeevitham terichinappudu. Christ comes in you. Christu neelonuku vastadu. And you are in Christ. Neevu Christulo untunnavu. Just like the branch has come into a new tree now. Aa komma ee kotta chettiloniki ee reetiga vachindaa reetiga. And all that I have inherited from that bad tree. Aa paata chetti nunchi evaithe nenu koni techukunnano. God is able to cut it off completely. Devudu vaatini sampurthiga nariki vestadu. And as I am grafted into this new tree, ee kotta chettulo antu kattabadin tarvata all the goodness from this tree can come into me. Ee chettu nunchi vache manchi saramanta naalo pravistundi. Now
Get this picture very clearly in your mind, because this is true Christianity. ఇది నిజమైన క్రైస్తవత్వం అని చెప్పిన ఈ దృశ్యాన్ని మీ మనసుల్లో చక్కగా పొదిగించుకోండి. When I was unconverted. నేను మార్పు చెందకముందు. When you were unconverted. నీవు మార్పు చెందకముందు. You tell me. చెప్పండి. Was it easy to tell a lie? అబద్ధం చెప్పడం ఏమైనా కష్టమయ్యేదా? It was very easy. చెప్పడం చాలా తేలిక. Is it easy for 2-year-old children to fight? 2 సంవత్సరాల పిల్లలు కొట్లాడుకోవడం ఏమైనా కష్టమా? No, it's very easy. చాలా తేలికది. Even when they are 40 years old, they can fight. 40 సంవత్సరాలు వచ్చినా కొట్లాడలు తగ్గలేదు. That tree teaches people to fight very well. చూడండి, అక్కడ ఆ పాత చెట్టు ప్రజలను కొట్లాడేదానికి నేర్పిస్తుంది. It teaches people to tell lies. అబద్ధాలు చెప్పేది నేర్పిస్తుంది. It teaches people to fight. కొట్లాడేది నేర్పిస్తుంది. It teaches people to hate. ద్వేషించేది నేర్పిస్తుంది. It teaches people to gossip. లేకపోతే కొండాలు చెప్పేది నేర్పిస్తుంది. It's all the nature of the tree coming out into the branch. ఆ చెట్టు యొక్క సారమే ఆ కొమ్మలోనికి వస్తుంది. You all know as parents that you don't have to teach any bad habits to your children. తల్లిదండ్రులుగా మీకు తెలుసు, మీ పిల్లలకు చెడు అలవాట్లు నేర్పక్కర్లేదు. How many of you taught your children to tell lies? So ni pillalaki entha mandiki abaddham cheppani meer eppudu nerpincharu? Did you call any of your children say I'll teach you how to tell lies? So mi pillalni avunanu pilchi abaddalu elaga cheppalo neeku cheptanu ani eppudana annava? No, anledu. Then how they started telling lies? Aina gaane vaallu abaddalu enduku aadutunnaru? They are also branches of the same tree. Ni jadaranta aa chettu kommale. Did you teach your children to fight with each other? Okkarta oru kotladukomani mi pillalato cheppava? Then how they started fighting with each other? Aina kani okkaltavulu enduku kotladutunnaru? That is nature. Adi aa swabhavam adi. You don't have to teach your children to fight. Kotladalanni pillalaku nerpakkaledu. You don't have to teach your children to tell lies. Abaddalu cheppedi nerpakkaledu. Did you ever teach your children to speak rudely to the parents? Talidandulato katininga maatadedi pillalaku eppudana nerpinchava? No. నేర్పించలేదు. How when they become 12-13 years old they speak so rudely? అయితే 12-13 ఏళ్ళు వస్తే చాలు తిరగబడుతుంటారు. Who taught them? ఎవరు నేర్పించారు? This tree. ఆ పాత చెట్టు. They are branches of that tree. ఆ చెట్టు కొమ్మల వాళ్ళు. And they got that nature from you. ఆ స్వభావం నీ నుంచి వచ్చింది. Because you also got it from your parents. ఎందుకు చెప్పినా, నువ్వు నీ తల్లి నుంచి పొందావు. So that is how evil came into us. ఈ రీతిగా దుష్టత్వం మనలో ప్రవేశించింది. Now think. ఆలోచించండి. Have you understood this picture clearly? కాబట్టి ఈ దృశ్యం బాగా అర్థమైందా? How the nature of the tree flows into the branch without any difficulty. ఏ రీతిగా ఆ చెట్టు యొక్క లక్షణాలు కొమ్మలోనికి ఏ కష్టం లేకుండా అవి ప్రవహిస్తాయో. As long as it is in that tree, it will get that nature regularly. ఎంత కాలం అయితే ఆ కొమ్మ ఆ చెట్టుని అతుకుబడి ఉంటుందో అనుదినం కూడా ఆ లక్షణాలు వస్తాయి. Now see what happens. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. God cuts it off. దేవుడు దాన్ని కత్తిరిస్తున్నాడు. And puts it into this tree. ఈ చెట్టులో అంటు కడుతున్నాడు. This is Jesus Christ. యేసుక్రీస్తు వారు. Now what will happen? ఇప్పుడు ఏమవుద్ది? The nature of this tree begins to flow into the branch. ee chetri yokka lakshanalu saramu ee kommallo pravahistundi. And if you really allow this nature, this juice of the tree to flow into you, ee chetri yokka saramu swabhavam neelo pravahinche daniki nijanganu anumatiste, that is the Holy Spirit. Adi parishuddhaatmudu. That is what it means to be filled with the Holy Spirit. Parishuddhaatmulato nimpabaduta ante ade. Like the branch of the Lord being full of sap. చూడండి, అక్కడ ఉండేటువంటి ఆ ప్రభు యొక్క కొమ్మ సారవంతమైనది ఉంటుంది. దట్ మీన్స్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడుట. వెన్ ఐ యామ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఆల్ ద సాప్ ఫ్రమ్ ద ట్రీ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ టు మీ. నేను పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు చెట్టులో ఉన్న సారవంతం నాలో ప్రవహిస్తుంది. యు నో వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుందో తెలుసా? జస్ట్ లైక్ ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు టెల్ అ లై దేర్, now it is easy for me to speak the truth. ఆదినాన్ని అబద్ధం చెప్పుడు నాకు తేలిక, ఇప్పుడైతే సత్యం చెప్పుడు తేలిక. It's not difficult. అది కష్టం కాదు. Now it becomes very difficult for me to tell a lie. ఇప్పుడైతే అబద్ధం చెప్పడం చాలా కష్టమవుద్ది. Somebody once asked me, Brother Jack, he was a believer. Can you please sign as a witness for this statement? ఒక దినాన ఒక ఆయన వచ్చి అడిగాడు, సోదరు జాక్, నీవు ఈ యొక్క స్టేట్మెంట్ లో సాక్షి సంతకం పెడతావా అని. So I read through it. నేను చదివాను. I said, see, I know this is not 100% true. Nu rasindi 100% satyam kadayya. It's mostly true, but it's not 100% true. Chaala varu satyame gaani anta satyam kadu idi. So I'm not judging you for signing it. Aithe akada santakam nu pettavu enduku pettavu anedi neeku teerpu chesukovadam ledhu. I cannot sign it. Naamottuga aithe nenu santakam pettalenu. It was difficult for me to tell a lie. Endukante avaddham cheppudu naaku kashtam. But when I was in the old tree, aithe nenu aa paata chettulo unnappudu I told him,
It's okay, little bit of lies we have to say in this world, naturally. పాత చెట్లో ఉన్నప్పుడు అందరూ అబద్ధాలు చెప్తున్నారు, మనం కూడా రెడీ చెప్తే తప్పేంటిదా అని చెప్పేసి పెద్దగా సందకం పెడుతున్నాం. See, that's when you're in the old tree. It's easy to tell a lie and sign a false thing. Now, I find it very difficult. ఇప్పుడైతే ఎంతో కష్టం అది. If I made a mistake, I have to go and correct it immediately. నేను ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే సరి చేసుకోవాలి. The other day, I had to give my income tax statement to the auditor. వేరే దినాన్ని ఆడిటర్ గారికి నా ఆదాయ పన్ను ఆ పట్టి ఇవ్వాల్సి వచ్చింది. When he filed the return, I said there was one mistake there. ఆయన నా యొక్క ఆదాయ పన్ను అప్లికేషన్ ఆయన సబ్మిట్ చేసేటప్పుడు నేను అన్నాను ఇక్కడ చిన్న పొరపాటు ఉంది. That's a mistake. I have to pay more tax to the government. నేను ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ పన్ను కట్టాలను తక్కువ వేశావన్న. You put less there. అక్కడ తక్కువ వేశావు. He has never met anybody who comes to him and says we got to pay more. ఏ ఒక్కడు కూడా ఆయనకి ఎంత కాలం ఎదురుగాలేదు ఎక్కువ పన్ను కట్టేవని నేను అని చెప్పేవాడు. Most people go to him and say, how can you reduce it a little more? చాలా మంది వెళ్ళి ఆ పన్ను ఎలా ఎగ్గొట్టాలో చెప్పంటారు. So I said, no, this is these people say, no, don't worry, these income tax people can't find out that. తర్వాత వాళ్ళు అన్నారు కదా, ఏం పర్వాలేదు, ఏమది ఎవరు పట్టుకుంటారు సార్ అన్నాడు. I said, no, నేనన్నా అలా కాదు. I have to be honest here. నేను యథార్థంగా ఉండాలి. That was my testimony to him as a Christian. ఒక క్రైస్తవుడిగా ఆ వ్యక్తికి నేను ఇచ్చిన సాక్ష్యం అది. He knows I'm a Christian. అతను తెలుసు నేను క్రైస్తవుడని. And he was amazed to see that. ఆ మాటలు వినేదానికి ఎంతో ఆశ్చర్యపోయాడు. It was difficult for me to sign that statement because it was not 100% true. అది 100% సరిగ్గా లేదు కాబట్టి ఆ కాగితం సంతకం పెట్టడం నాకు కష్టమైంది. I said, now I have to pay 1,500 rupees more. నేను అన్నాను కదా ఇంకా 1,500 నేను ఎక్కువ ప్రభుత్వానికి కట్టాలి. That's a lot of money. 1,500 అంటే ఎక్కువే. But I want to pay. అయినా కానీ నేను కడతాను. It's very difficult when you're in this tree to tell a lie. ఈ కొత్త చెట్టులో ఉంటే అబద్ధం చెప్పుట అతి కష్టం. Whether people catch you or don't catch you, government catches you or doesn't catch you, makes no difference. రాజులు పట్టుకున్నా పట్టుకోకపోయినా, ప్రభుత్వం పట్టుకున్నా పట్టుకోకపోయినా నీకే తేడా ఉండదు. It has got nothing to do with government or anybody. It's got to do with which tree you're in. ఆ ప్రభుత్వం ఏమంటారు ఇతరులు ఏమంటారు అనేది కాదు, ఏ చెట్టులోను కొమ్మగా ఉన్నావు అది ప్రాముఖ్యం. Now when you're in this tree, bakal nevu kotta chettlo unte, you're reading one magazine, oka patrike tho chautunnav, good magazine, manchi patrike, then you turn the page, akada page tergesav, there's some bad picture there, akada oka chedu drushyam undi, you want to turn the page quickly, ventine dani tippestav. If you're in this tree, ee kotta chettlo unte, if you're in the old tree, aa paata chettlo unte, ah, this is good, so paiki kendaki tergesi. You see if any believer is looking at you. Malaya paiki kendri kada pakkana evadanu chustundeyo jagrattaga moosukoni. All right. See, that means you're in the old tree. Ante no paata chettulo unnav inka. But when you're in this new tree. Aithe no kotta chettulo unte. It's very difficult to be impure. Kabatti apavitratalo undatam ati kashtam. You hate it when you have an impure thought. Edaina apavitramaina talam praagane asahinchukuntavu. If you have an impure dream, nikedena apavitramaina kala raagane, you wake up and you say, oh God, please forgive me, cleanse me, you hate it. ventine lechi prabhu nanu pavitra parchu nenu asahinchukuntunnanu antavu. Because you are in this new tree, edaina nu kotta chettulo unnavu. This is not somebody teaching you. Idi evaro nidi bodhinchedi kaadu. It's not somebody telling you shouldn't do this, you shouldn't do that. Edo vere vaallu vachadi cheyochu idi cheyagoddani vere vaallu cheptam kaadu. It's a new nature. Nootana swabhavam vastundi. Now we can use another example from the animal kingdom. చూడండి, జంతు జాలం నుంచి కూడా ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. See, when a pig gets little piglets. చూడండి, ఒక పంది పిల్ల పందులను కందనుకోండి. Does the mother pig tell the piglets, now remember, we are all dirty animals, you must be dirty. చూడండి, ఆ తల్లి పంది పిల్ల పందులతోటి మనం అందరం కూడా మురుగు జంతువులమి కాబట్టి ఎప్పుడు ఇంత మురుగు మీద వేసుకోవాలని చెప్పుద్దు. Wherever you see dirty things, please go and eat it. నువ్వు ఎక్కడైనా చెడు కనపడితే వెళ్లి వెంటనే తినేయని చెప్పుద్దా. Does any pig have to teach its children that? ఏ పంది పిల్లలకి చెప్పక్కర్లేదు. No. చెప్పక్కర్లేదు. Those pigs go up and as soon as they see some dirty thing, they go and eat it. ఆ పంది పిల్లలు ఆ వెళ్తూ ఉంటాయి, ఆ ఏదైనా మురికి కనబడగానే వెంటనే తింటాయి. How did it learn that? Yeritiga nerchukunnayi. Who taught it? Evaru bodhincharu? Not father, not mother. Talli gaadu, tandri gaadu. It's nature. Swabhavam adi. Some dirty thing. Muriki kanapadagane gontulu. Let me go and eat it. Tineyali. Now you see on the other side. Vere pakkana chudu. There's a cat. Pillu undi. And that gets little kittens. Daniki pilli pillalu puttayi.
And the cat does not tell the kitten, see, you must always lick yourself and keep yourself always spotlessly clean. ఆ పిల్లి ఎప్పుడు కూడా పిల్లలకు చెప్పదు, ఎప్పుడు మీ శరీరాన్ని నాగుతూ ఉండాలి, ఎప్పుడు కూడా ఏ మురికి ఉండకూడదని చెప్పదు. No need to tell. చెప్పక్కర్లేదు. How did that little kitten, it grows up, how does it learn to lick itself and keep itself clean? ఆ చిన్న పిల్లి పిల్ల ఎదుగుతున్నప్పుడు వెంటనే తన శరీరాన్ని నాగుతూ ఉంటుంది, శుభ్రంగా ఉంచుకుంటుంది. I have sometimes seen these cats licking themselves and keeping themselves clean. కొన్ని కొన్ని సార్లు ఈ పిల్లల్ని నేను చూచాను, తమను తాము నాలుగుతో నాకి శుభ్రం ఉంచుకుంటాయి. And I have tried to see, is any dirt there? I can't see any dirt. It is still licking itself. ఏదైనా మురికి ఉందా అని చూస్తే ఏ మురికి లేదు, అయినా గానీ ఇంకా నాకి శుభ్రం చేస్తుంది. Already quite clean. ఇప్పటికే బాగానే ఉంది. But it says no, not clean enough. అయినా గానీ చాలినంత శుభ్రత లేదు అంటుంది. That's how a believer is. విశ్వాసి ఆ రీతికి ఉండాలి. You don't have to teach that person, oh, you must hate sin. No paapanni dveshinchalana vishwasito cheppakaraledu. Who teaches that cat to hate dirt? Aa pilliki murikini asahinchukomani evaru cheptunnaru? It is nature. Adi swabhavamu. That is what God does when he puts us into a new tree. Oka krotta chettulo manalu antugattinappudu prabhu manalo chesedi ade. You know, Jesus spoke about sheep, wolves dressed in sheep's clothing. Yesu prabhu varu cheptu vachadu korre charmamu kappukunna todiyala gurinchi. So also we can say there are pigs dressed in cat's clothing. Ade reetiga kontha mandi pandulu pilli charmam kappukoni ostaru. And in our churches sometimes there are some like that. Mana sanghallo konni saarlu ala untaru. They look like cats. Ayiku chuste pilli charmam la untundi. Underneath they are pigs. Lopala chuste pandulu. Now you see, supposing at night you hear some animal fall into that dirty water. Oka vela ratri vela edaina oka jantu aa muriki neelalo padatam vinnam anko, and you want to find out, was that a pig or was that a cat? Adi panda pilla anukonukovalante how to find out? Ee reethiga konukovali. It's very easy. Chala telika. If it's a cat, it'll jump out immediately and start licking itself clean, then you know it's a cat. Adi pilla ite padina ventane paiku dooki ventane shubhraparchukuntundi. But if it's a pig, panda ite will stay there. పడగానే పాట పాడుతుంది. This is nice. ఆహా, అంత ఏసీ లాగా ఉందంటుంది. See, that's the difference between an unbeliever and a believer. అదే అవిశ్వాసికి విశ్వాసికి తేడా. When unbeliever falls into sin, అవిశ్వాసి పాపంలో పడితే హాయిగా ఉందంటాడు. He goes and sees some filthy cinema and he says, oh, this is really good. ఒకవేళ ఏదైనా మురికి సినిమా చూసి వచ్చి అబ్బా చాలా బాగుందంటాడు. But if a cat falls into dirty water, it comes out. ఒకవేళ పిల్లి గాని ఆ మురికి నీళ్ళలో పడితే వెంటనే ఎగిరి బయటకు వస్తుంది. You know, a real believer, when he sees something dirty, he feels, oh, that's dirtied my mind, I have to go and cleanse myself now. నిజమైన విశ్వాసి ఎవరైనా ఏదైనా అపవిత్రమైన సంగతి చూస్తే అయ్యో నేను మురికి అయిపోయానే నన్ను కడుక్కోవాలంటాడు. You may visit one of your unconverted relatives. ఒకవేళ మీ అంకుల్ గారిని ఏదైనా బంధువుని నువ్వు కలుసుకుంటానికి వెళ్తే, they are watching some filthy movie on the television there. వాళ్ళు అక్కడ టెలివిజన్ లో ఏదో సినిమాలు చూస్తున్నారు. And then you are sitting there and you suddenly see something dirty. కూర్చున్నావు అకస్మాత్తుగా అనుకోకుండా ఏదో అనుకోనిది అపవిత్రమైన చూచావు. You'll feel like getting up and going away and cleansing yourself. Ventane lechi baitiki poyi nanu pavitra parchukovalane bhavana ostundi neelo. Who told you to do that? Aadidiga cheyamani evaru chepparu? There is no believer watching you. Akkada ee vishwasi ninnu chootam ledu. Your elder brother is not there. Mee analedu. It's nature. Adi swabhavam adi. That's how a cat is. ఈ రీతిగా పిల్లి ఉంది. సో యూ కెన్ ఫైండ్ అవుట్ ఇన్ ద నైట్ ఇఫ్ వన్ యానిమల్ ఫాల్స్. కాబట్టి రాత్రి వేళ ఏదైనా ఒక జంతువు పడితే, ఇస్ దట్ ఏ పిగ్ ఆర్ ఇస్ ఇట్ ఏ క్యాట్, అది పిల్ల పంద తెలిసిపోద్ది. Okay, now I'll tell you another type of animal. Maraka jantu gurinchi cheptanu. You tell me which animal this is. Chudandi ee jantu ento meeku telusu cheppandi. It falls into the dirty water. Adi muriki neelalo padutundi. And it gets up. Lestundi. Looks around to see if anybody is looking at him. Atu itu chustadu evaranna chustunaro ledo ani. Any believer watching me? Edaina vishwasi nannu chustunnada? No. Leedu chottam ledo. Goes down and enjoys this dirty water. Aa malli lopala padi inka santoshistundi. Which type of animal is that? ఏ జంతువు అది? That is called a hypocrite. వేషధారి ఆ జంతువు పేరు వేషధారి. Who comes and sits in the church, సంఘంలో కూర్చుంటాడు వచ్చి, and acts like a believer, విశ్వాసిలా నటిస్తాడు. Sometimes they clap and sing louder than everybody else. ఒకసారి చప్పట్లు కొట్టి అందరికన్నా గట్టిగా పాట పాడతాడు. But when they come into some sinful situation, అయితే ఏదైనా పాప భూయిష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు, they want to do it. They want to do that sin. ఆ పాపములో తాను పాలు పొందాలని ఆశిస్తాడు. But first they look
to see if anybody is watching me. మొట్టమొదట చూస్తాడు ఎవరైనా నన్ను చూస్తున్నారా లేదా అనేది. Oh, nobody is watching. ఎవరు నన్ను చూడటం లేదు. Then I can do it. ఇప్పుడు చేసేయచ్చు. They are actually pigs. నిజంగా చూస్తే పందులు. But they put this cat's clothing and sit in the meeting. అయితే పైన పిల్లి చర్మం కప్పుకొని కూటాలకు వస్తారు. There are a lot of people like that. అటువంటి వారు అనేకులు ఉన్నారు. Jesus has come to change our nature from within. యేసు క్రీస్తు వారు మన యొక్క అంతరంగ స్వభావాన్ని మార్చేదానికి వచ్చాడు. So that's why Jesus said in Matthew chapter 7. అందుచేతనే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువు అన్నాడు. Going back to the illustration of the tree. మరలా ఆ చెట్టును గురించిన ఉదాహరణ చెప్తూ. Verse 17 of Matthew 7. మత్తయి 7:17. Every good tree bears good fruit, but the bad tree bears bad fruit. అలాగే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. లిసన్ టు దిస్. యాటగా వినండి. జస్ట్ లైక్ వి కెన్ సే ఎ పిగ్ ఆల్వేస్ ప్రొడ్యూసెస్ లిటిల్ పిగ్స్ అండ్ ఇట్స్ బ్యాడ్ నేచర్ అండ్ ద క్యాట్స్ విల్ హావ్ ఎ గుడ్ నేచర్. చూడండి, పందులు ఎప్పుడు కూడా అవి చిన్న పందులనే కంటాయి. వారి యొక్క చెడు స్వభావం అది. పిల్లులు ఎప్పుడు కూడా పిల్లులనే కంటాయి. సో a good tree produces good fruit. అదే రీతిగా మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. A bad tree produces bad fruit. పనికిమాలిన చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది. Then he said, ఆ తర్వాత అంటాడు, a good tree cannot produce bad fruit. ఒక మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. Did you read that? చదివావా? When I am in this good tree, నేను ఈ మంచి చెట్టులో ఉన్నాను. It's so difficult to tell a lie. అబద్ధం చెప్పుట చాలా కష్టం. It's so difficult to hate somebody. వేరే వారిని ద్వేషించడం బహు కష్టం. It's so difficult to have an unforgiving attitude to someone. ఇతరుల్ని క్షమించని పరిస్థితి నాలో ఉండకూడదు. I remember once when somebody had done some harm to me. ఒకసారి ఒక ఆయన నాకు ఎంతో హాని చేశాడు. Some many years ago. చాలా సంవత్సరాల క్రితం. And then little later I heard that something bad happened to that person. తర్వాత నాకు వినపడింది ఆయనకి ఏదో కీడు జరిగిందని. And I felt, Lord, is that because I have not forgiven him that bad has happened to him? Ventane naaku anipinchindi ayya aa vyakti nannu gaaya parichadu kaani nenu ayana kshaminchaledu anduke ayana kala jarigindha. Is he being punished because he hurt a child of God? Lata devuni bettani gaaya parichinanduke ayanki evaina shiksha la padinda? Lord, I forgive him immediately. Bavva ayanu ventane kshamistunna. Totally. Sampurthiga. I don't want anything bad to happen to him even though he did evil to me. Ayanu naaku haani chesina gaani ayanku keedu kalakakoodadu. Now who taught me to say that? ఈ రీతిగా చెప్పాలని నాకు ఎవరు నేర్పించారు? I didn't read it in any book. నేను ఏ పుస్తకంలో చదవలేదు. A good tree cannot produce bad fruit. ఒక మంచి చెట్టు చెడ్డ ఫలాలను ఎప్పుడు ఫలించదు. But if I was part of this old olive tree. అయితే నేను ఆ పాత ఒలివ చెట్టులో కొమ్మనైతే. And I heard that something bad happened to somebody who harmed me. నాకు హాని చేసిన వ్యక్తికి ఏదో కీడు జరిగిందని వినపడగానే. I would say that's good. అది బాగా జరిగిందంట. ఇంకా సంతోషంగా ఉందో. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద బ్యాడ్ నేచర్. అది పాత స్వభావం అది. ఎ గుడ్ ట్రీ కెన్ నాట్ ప్రొడ్యూస్ బ్యాడ్ ఫ్రూట్. ఒక మంచి చెట్టు చెడు ఫలములు ఫలించనేరదు. ఆల్సో అంతేకాదు, ఇట్ సేస్ ఇన్ వర్స్ 18, 18 ఇంకా ఉంది, బ్యాడ్ ట్రీ కెనాట్ ప్రొడ్యూస్ గుడ్ ఫ్రూట్. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలించనేరదు. సో when you are in this bad tree, this Adam's nature, neevu ee paata chettu ante aadamu swabhavamulo antagattabadite, you may try to act good, nu manchiga pravartinchali ani natisthav, but it's only on the outside. Adi nakanane. Inside, antarangamulo, it's still bad. Inka aa chedu undi. You know, sometimes we look at a lot of unconverted people in the world and we say, oh, they are such good people. Konni saarlu lokamulo variga maarupu chendaledu kaani vaarini chusi chaala manchi vaallu kada anipistundi. Somebody asked me once about a very nice non-Christian man. Thunu okkaro kaina nadigadu aina Christovetharudu aina gaani chaala manchi vaadu annadu. I said, he said, what do you think of him? Don't you think he's a good man? Aina manchi vaadu annu anukova annu nadigadu. I said, nenanna, I can only see him on the outside. The outside I say, yes, he looks like a good man. Nenaithe nenu bahirangamga bahinga chustunnanu, bayitiki chuste baagane unnadu. But the Bible says man looks on the outward appearance, God looks at the heart. Aithe Bible lo undi kada, devudu antarangane chustadu, manavudaithe pairoopani lakshyam. The Bible says that a bad tree cannot bring forth good fruit. Bible lo raayabadindi oka chedda chettu manchi phalalu phalinchadu. So I don't believe that his heart can be good if he's not born again. Aina tiri janminchukapothe aina hrudayamu manchidani nenu nammanu. Impossible. Adi asadhyamu.
యూ కెన్ మేక్ ఇట్ లుక్ వెరీ నైస్ ఆన్ ది అవుట్సైడ్ అది బయటికి ఎంతో రమ్యంగా నువ్వు తీర్చిదిద్దొచ్చు యూ కెనాట్ చేంజ్ ది ఇన్సైడ్ అయితే అంతరంగాన్ని మార్చలేవు గాడ్ హింసెల్ఫ్ హస్ టు కట్ యు ఆఫ్ అండ్ పుట్ యు ఇంటు క్రైస్ట్ దేవుడే నిన్ను అక్కడ నుండి నరికి క్రీస్తులో అంటగట్టాలి సో జీసస్ సెడ్ యేసు ప్రభువారు అన్నాడు ఫర్దర్ ఇంకా ముందుకి వర్స్ 19 19 ఎవ్రీ ట్రీ దట్ డస్ నాట్ బేర్ గుడ్ ఫ్రూట్ ఇస్ కట్ డౌన్ అండ్ థ్రోన్ ఇంటు ది ఫైర్ మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును We can read it like this, verse 20. You will know true Christians by their fruits. 20వ వచనాన్ని ఈ విధంగా మనం చదువుకోవచ్చు. నిజమైన క్రైస్తవులు ఎవరో వారి ఫలముల వలన తెలుసుకుంటాం. How do you know a true Christian? ఈ వ్యక్తి నిజమైన క్రైస్తవుడని ఎలా తెలుస్తుంది? Not because they come to the meeting. అంటే వాళ్ళు ఏదో కూటానికి వచ్చారని కాదు. Not because they hold up a Bible. లేకపోతే బైబిల్ కలిగి ఉన్నారని కాదు. Not because they buy a song book. ఏదో కీర్తన పుస్తకం కొనుక్కున్నారని కాదు. Or because they sing. లేకపోతే పాటలు పాడతారని కాదు. Not even if they become an elder in a church. ఒకవేళ సంఘములో పెద్దయినా ఉండొచ్చేమో కావును. Even elders sometimes may not be born again. కొన్ని కొన్ని సార్లు పెద్దలుగా ఉన్న వారు కూడా తిరిగి జన్మించిన వారు ఉండే ప్రమాదం ఉంది. Yeah, there are people like that in some churches. కొన్ని సంఘాల్లో అటువంటి వారు ఉన్నారు. Why do I say that? ఎందుకంటున్నాను? Jesus said, look at their fruit in their life. ప్రభు యేసుక్రీస్తు వారు అన్నాడు వారి జీవితాల్లో వారి ఫలాలు చూడండి. Look at the way they take other people to court. చూడండి వేరే వారిని న్యాయస్థానాలకు ఏ రీతిగా నడిపిస్తున్నారు. Look at the way they fight and speak evil about others. చూడండి వేరే వారి గురించి కొండాలు చెప్పి చెడ్డ మాటలు ఎందుకు చెప్తున్నారు. And look at the lies they say. వారు చెప్పే అబద్ధాలు చూడండి. And they are elders. వారు పెద్దలు. They've been elders for many years. ఎన్నో సంవత్సరాల నుంచి పెద్దలు. You tell me what tree is that? What nature is that tree? మీరే చెప్పండి ఎటువంటి స్వభావం అది ఎటువంటి చెట్టు అది? Bad olive tree or is it Jesus Christ's nature? అది అడవి ఒలివ చెట్టు లేకపోతే యేసుక్రీస్తు వారి స్వభావమా? Telling lies. అబద్ధాలు చెప్పడం. Fighting. కొట్లాడుకోవడం. Fighting for property. అవిండి ఆస్తి నిమిత్తం. Did Jesus ever fight for property? యేసుప్రభు వారు ఎప్పుడైనా ఆస్తి నిమిత్తం కొట్లాడాడా? Judas Iscariot was stealing his property and he didn't fight with him. Iscariot yoda ayadi dongalistu vachadu kaana ayana eppudu adagaledu. He never fought for property. Yesu Christ var eppudu aasti nimittam kodaledu. He never told any lies. Ayana eppudu abaddhalu aledu. He never even hated people who did evil to him. Taniki haani chesina varini kuda ayana dveshinchaledu. That is the fruit in this good tree. Ee manchi chettulo vache phalam adi. So when you see that fruit, aa phalamu chuste then you know అప్పుడు తెలుస్తుంది దాట్ ఇస్ ఎ ట్రూ క్రిస్టియన్ నిజమైన క్రైస్తవుడు అని బట్ దీస్ పీపుల్ హు సే దే ఆర్ ఎల్డర్స్ అండ్ నో ఆల్ దేర్ డాక్ట్రిన్స్ ఇక్కడ చూస్తే పెద్దలని చెప్పుకుంటూ ఉంటారు లేకపోతే అన్ని బోధలు తెలుసు అంటారు దే కెన్ ప్రీచ్ వెల్ ఆల్సో బాగా బోధించగలరు కూడా మేబీ దే కాస్ట్ అవుట్ డీమన్స్ ఆల్సో ఇన్ జీసస్ నేమ్ బహుశా యేసు క్రీస్తు వారి నామంలో దెయ్యాలు కూడా వెళ్ళగొట్టుండొచ్చు దే ఆర్ నాట్ ట్రూ క్రిస్టియన్స్ నిజమైన క్రైస్తవులు కాదు జీసస్ సెడ్ ఇన్ వర్స్ 22 22 లో యేసు ప్రభువు అంటాడు ఇన్ ది ఫైనల్ డే ఆఫ్ జడ్జ్మెంట్ ఆ చిట్ట చివరి తీర్పు దినాన్ని మెనీ విల్ సే టు మీ అనేకులు నాతో అంటారు నాట్ వన్ ఆర్ టూ ఒకళ్ళిద్దరు కాదు మెనీ అనేక మంది అండ్ హూ ఆర్ దీస్ పీపుల్ ఎవరు వీళ్ళు దీస్ ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్ సిట్టింగ్ ఇన్ ద మీటింగ్ ఏదైనా సామాన్యంగా కూటాల్లో కూర్చుని ఆ రీతిగా కాదు దీస్ ఆర్ పీపుల్ సిట్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఎవరైతే వేదిక మీద కూర్చుంటూ ఉంటారో అట్లాంటి వాళ్ళు లార్డ్ వి ప్రొఫెసైడ్ ఇన్ యువర్ నేమ్ ప్రభువా నీ నామాన్ని మేము ప్రవచించాం హూ ఆర్ ద పీపుల్ హూ ప్రొఫెసై ఇన్ జీసస్ నేమ్ యేసుక్రీస్తు వారి నామంలో ప్రవచించేది ఎవరు నాట్ ద పీపుల్ సిట్టింగ్ ఇన్ ద congregation people sitting on the platform kuchana vaalu kaadu vedika meedunna vaallu lord we cast out demons in your name navani naamanni dayyalu velugottam there are many meetings nowadays like that nedinaallo aneka chotla itvanti kudukulu unnai who are the people casting out demons evaru dayyalu velugottunnaru not the people sitting in the congregation kenna kuchana vaaru kaadu people sitting on the platform evaraithe vedika meedunnaro vaaru and we did many miracles in your name nee naamulo ayya anekamaina adbhutalu chesam not one or two miracles but many miracles okati rendu kaadu anekamaina adbhutalu Now, nowadays, when there are some big healing crusades like this, నిర్దినాల్ ఇటువంటి గొప్ప స్వచ్ఛత సభలు ఏర్పాటు చేసినప్పుడు యూ సీ 100,000 బిలీవర్స్ సిటింగ్ దేర్ ఓ లక్ష మంది అక్కడ కూర్చుంటారు మెనీ ఆఫ్ దెమ్ ఆర్ బిలీవర్స్ వారిలో అనేక మంది విశ్వాసులు అండ్ దే సీ దిస్ మ్యాన్ ఈ వ్యక్తిని చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టింగ్ సో మచ్ మనీ ఫ్రమ్ ఎవ్రీబడి మొట్టమొదట అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తారు దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అది మొట్టమొదటి దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ టెల్స్ యూ హీ ఇస్ నాట్ లైక్ జీసస్ క్రైస్ట్ మొట్టమొదటిగా ఈయన యేసు క్రీస్తు వారి వంటి వాడు కాదని చెప్పడానికి ఇది మొదటి రుజువు Please remember that. గుర్తుంచుకోండి. Jesus, before he healed anybody, he did not put a bag in front of him and say, how much money can you give? ఎవరినైనా బాగు చేసే దానికి ముందుగా యేసు ప్రభు ఎప్పుడూ కూడా సందా పెట్టి ముందే ఎంత ఇస్తావని అడగలేదు. Never. ఎప్పుడూ అడగలేదు. So as soon as I see that, I know this fellow is not a servant of Jesus Christ. ఎప్పుడైతే ఈ సంగతి చూస్తానో ఈయన దైవదాసుడు కాదని తెలిసిపోతాం. He says he's going to heal the sick and he puts a bag in front of them first. మొట్టమొదటిగా నేను ఈ రీతిగా స్వస్థపరుస్తానంటాడు కానీ ముందు సంచి ముందెడతాడు.
Jesus didn't do that, Peter didn't do that. యేసు ప్రభువారు అలా చేయలేదు, పేతురు చేయలేదు. Okay, maybe they do some tricks, I don't know, like magicians, they can do so many things. కొంతమంది మాంత్రికుల్లాగా ఏదో కొంత అటు ఇటు కొన్ని తంత్రాలు చేయొచ్చేమో. And they do it in Jesus' name. యేసు క్రీస్తు వారి యొక్క నామములో చేస్తున్నారు. And many people sit there. అనేకమంది అక్కడ కూర్చుంటారు. This must be a man of God. వాళ్ళు అనుకుంటారు కదా, ఆహా దైవజనుడు అంటే ఈయన అనుకుంటారు. I say, నేనంటాను, I don't know. నాకు తెలియదు. Because I don't know his private life. ఏం చేతంటే తన యొక్క రహస్య జీవితం నాకు తెలియదు. I'm looking at his fruit. ఆ ఫలాన్ని ఏదో చూస్తున్నాను. Some of the fruit is not good. ఇక్కడ చూస్తే ఒక రకమైన ఫలం బాగలేదు. First of all, he's collecting money from all these unbelievers here. ఏం చేతంటే అవిశ్వాసులందరి నుంచి కూడా డబ్బులు పోగు చేసుకుంటున్నాడు. Many such people will stand before the Lord. అనేకమంది అటువంటి వారు దేవుని ఎదుట నిలబడతారు. The Lord will say to them, నువ్వు వారితో అంటాడు, I never knew you. మిమ్మును ఎన్నడూను ఎరుగను. I never knew you. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. He doesn't say, yeah, I knew you for 3-4 years and then you backslid. ఏదో 3-4 సంవత్సరాలు నిన్ను ఎరుగుదును, తర్వాత నువ్వు వెనుకంజ వేశావు అన్నాడు. 23వ వచనం, I never knew you. నిన్ను ఎన్నడూ ఎరుగను. Then you can say, how did they cast out the demons in Jesus' name? అప్పుడు నువ్వు అడగొచ్చేమో, యేసు క్రీస్తు వారి యొక్క నామంలో దయ్యాలు వెళ్ళి ఎలా ఎల్లగొట్టారండి. Does that prove that they are men of God? వాళ్ళు దేవుని దైవజనులని చెప్పేసి కాదు. That only proves there's tremendous power in Jesus' name. యేసు క్రీస్తు వారి యొక్క నామంలో శక్తి ఉందంటే. That's all it proves. అంతే అది. It doesn't prove the man is a man of God. ఆ మనిషి దైవజనుడా కాదా అనేది కాదు అక్కడ. So one thing I want to advise all of you, మీ అందరికీ కూడా ఒక హెచ్చరిక, never judge a man by his gifts. ఒక వ్యక్తి యొక్క తలాంతులు వరాలు చూచి ఆ వ్యక్తిని మాత్రం తీర్పు తీసుకోకూడదు. నువ్వు మోసపోతావు. See the fruit in his life. ఆయన జీవితంలో వచ్చే ఫలం చూడు. Is he a humble man? దీనుడా? Is he one who does not love money? ధనాపేక్ష లేనివాడా? Does he care for the poor people like Jesus cared for the poor? యేసుక్రీస్తు వారి వలె బీదవారి నిమిత్తమే పట్టించుకుంటున్నాడా? Or is he always with the rich people? లేదా ఎప్పుడు ధనికులతోటే తిరుగులాడుతున్నాడా? These are the ways by which you can find out. ఇటువంటి సంగతుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. We are living in days of great deception. గొప్ప మోసయుక్తమైన దినాల్లో జీవిస్తున్నాం. We must not be deceived.